करोना टाइम डाक्टर नर्स प्राणाल तेगी सेव चू उ अवनीति की अलवाटन को मंदू करोना डबूल संपादा प्रयत्न एंत दौर्भाग्यो यह राष्ट्र तालूक अडमस्ट्रेषन सारी आलोचे अवसर होना शवाल चिल्लर वेरकोटर पूर्व पेदू आ पैस्थि मैं चूस्ना करोना पेशेंट प्राणाल तो मंदिर चलगाट आड़ सदर्भा मन चूड जी मन विशाखपट जिल्ला नरसिंहपट में उठी प्रभुत्व हास्पिटल महानुभा आ रोज एनटी रामाराव गारु शांक्षन हास्पिटल हास्पिटल एक्सपैर अने इंजक्षन करोना पेशेंट की अंत अन्यायमें इंजक्षन डेट एक्सपैर अर्वा को इंजक्षन विधा परपाल साोस अर्थंस अवसर उ निन्ना अंटे रेंडो तारीख रात्रि कोंतमंदी हास्पिटल वेली एक्सपैर अयिपोयिन इंजक्षन चूसी आश्चर्यपोयारु अंत गौरवंटे इंजक्षन मीद एक्सपैर डेट उंटुंदी ई डेट एक्सपैर अवुतुंदनि दानि मीद कोत्तगा ओक लेबल अंटिच्चारु मरि अंटिचोसिन अवसरं वच्चिंदंडि अंटिचे आ इंजक्षन नि करोना पेशेंट इच्छे परस्थित राष्ट्र गवर्नमेंट हास्पिटल एंत आश्चर्यकर विषय मैं चूसक इक नर्सीपट में मुगर व्यक्त मध्यकाल चार हास्पिटल दाटो चिट्ठिकेल तातम नायडू ए संन्यासराव जस् अरुण चंद वीर मुगर यह मध्यकाल चचिपो దీంట్లో తాత్రమనాయుడు అన్న అతను ఈనాడు పేపర్ తాల్ రిపోర్టర్ ఈ మధ్యని ముగ్గురు చనిపోయారు వీళ్ళందరూ వీళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చినట్టు హాస్పిటల్లో రికార్డ్ అయి కూడా ఉంది ఈ ఏయితే ఇంజెక్షన్ ఉందా ఇంజెక్షన్ ఇచ్చినట్టు అంటే వీళ్ళు కూడా అదే కారణమే చనిపోయారా ఓలీ నర్సీపట్నం హాస్పిటల్లోనే ఇలా ఇస్తున్నారా లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితా అంతే కాకుండా డ్రగ్స్ చట్టమైన సెక్షన్ ఉంది ఆ చట్టంలో సెక్షన్ 104 ఏ క్రింద ఎవరైనా కంపెనీ వారు ఇచ్చినటువంటి ఎక్స్‌పైర్ డేట్ మీద మళ్ళీ ఇంకొక లేబుల్ అంటించడానికి వీలు లేదు అది చట్టవిరుద్ధం అని చెప్పి ఆ చట్టం చెప్తుంది అటువంటి అప్పుడు మీరు లేబుల్ మీద ఏ విధంగా మీరు కొత్తగా లేబుల్ అంటిస్తారండి రెండో తారీఖు అంటే నిన్న రెండో తారీఖు రాత్రి ఒక వ్యక్తి వెంటనే హాస్పిటల్ నుంచి విశాఖపట్నం డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేస్తే ఆ రాత్రి మీద డిఎంహెచ్ఓ గారు ఫోన్ ఎత్తి ఎంత రెక్లెస్ గా మాట్లాడారో ఆ ఫోన్ కాల్ కూడా రికార్డ్ చేసాం మేము ఆ రికార్డ్ కాల్ కూడా మీకు పంపిస్తాం చూడండి ఒకసారి ఎంత రిక్లెక్స్ పడ్డారంటే అవునయ్య అంటిచారయ్య ప్రభుత్వ ఆదేశాల తోటే అంటిచాం అని చెప్తారండి ఎలా అంటిస్తారు సార్ మీరు అలా అంటిచకూడదు కదా ఎక్స్‌పైర్ అయిపోయింది కదా అంటే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి మాకు అంతకని చూడాలనుకుంటే రా మా ఆఫీస్ కి అవుతది రా ఆఫీస్ కి విశాఖపట్నం రా ప్రభుత్వ ఇచ్చినటువంటి లెటర్స్ మాదర్ ఉన్నాయి ఎక్స్‌పైర్ అయిపోయినప్పటికి కూడా 3 4 నెలల వరకు మేము ఆడుకోవడానికి అవకాశం ఉందని చెప్పి మాకు ప్రభుత్వమే లెటర్ ఇచ్చింది ఆ లెటర్ ప్రకారంగానే మేము ఇంజెక్షన్ ఇస్తామని చెప్పి డిఎంహెచ్ఓ గారు అంత ఖచ్చితంగా డెలిబరేట్ గా చెప్తున్నారంటే దీని బట్టి ఈ స్కామ్ ఈ విధంగా జరుగుతుందో మనం అంద కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్స్‌పైర్ అయినటువంటి ఇంజెక్షన్లు గవర్నమెంట్ హాస్పిటల్ అందులోకి మారుమూల ప్రాంతాల్లో ఉన్న నర్సీపట్నం హాస్పిటల్కి వచ్చాయి అంటే అది చిన్న విషయం కాదు డ్రగ్స్ కంట్రోల్ దగ్గర నుంచి డిఎంహెచ్ఓ నేతృత్వంలో అందరూ పరిశీలించిన తర్వాతే ఈ ఇంజెక్షన్లు ఇంతవరకు వస్తాయి
అంటే ఇంతవరకు డైరెక్ట్ గా అందర్ని కంట్రోల్ చేస్తూ ఇంజెక్షన్ ఇంతవరకు వస్తున్నాయి అంటే దీంట్లో చాలా మంది పెద్దల తాలూకు అస్తం ఉందని చెప్పి నేను భావిస్తున్నా లేకపోతే అంత సులువండి రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాకు తెలిసి 650ో 700 హాస్పిటల్లు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఈ అన్ని హాస్పిటల్లు కూడా ఇదే పని చేస్తారా మీరు ప్రైవేట్ హాస్పిటల్లు కూడా ఇదే పని చేస్తారా చాలా పెద్ద నేరం అండి ఇది పెద్ద నేరం ఇది మీ స్వార్థం కోసం మీ డబ్బుల కోసం మీ కక్కుర్తి కోసం మీ సంపాదన కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం అనేది చాలా పెద్ద నేరంగా నేను భావిస్తున్నాను దీని మీద అధికారులందరూ కూడా దీని సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంటే దీంట్లో సీఎం లెవెల్ లో మనుషులు గానవచ్చు లేకపోతే జేసీఆర్ రెడ్డి స్థాయిలో ఉన్న మనుషులు కావచ్చు ఎవరోకలో సహకారం లేకపోతే ఇటువంటి జరగవు లేదా సీఎం పేషీలో ఉన్న పెద్దలు కావచ్చు అందరి సహకారంతో ఇటువంటి జరుగుతున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను ఇది చాలా పెద్ద నేరం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం నేను మనవి చేస్తున్నాను ప్రభుత్వం మీద కూడా మాకు నమ్మకం లేదు ఈ ప్రభుత్వమే పెద్ద అవినీతి ప్రభుత్వం అవినీతి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఎంక్వైరీలో న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మకం నాకైతే లేదు ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటల్లో కూడా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను అంచేత ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టులో సిట్టింగ్ జడ్జి గారి చేత దీని మీద ఎంక్వైరీ వేసి ఇటువంటి నేరస్తుల మీద తగిన చర్యలు తీసుకోవడం కోసం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ దీన్ని ఎలా తప్పించుకోవాలో అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి లేదా డ్రగ్స్ కంట్రోల్ ఆదేశాలు ఉన్నాయని చెప్పి ఈ కొత్త కొత్త లెటర్స్తో తయారు చేస్తారని తెలిసింది ఒక లెటర్స్ ఇచ్చారనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లెటర్ ఉన్నప్పుడు స్టిక్కర్ మీద స్టిక్కర్ అంటించవలసిన అవసరం వచ్చింది అంత దొంగ పని చేయవలసిన అవసరం వచ్చిందండి ఆ లెటర్ ప్రకారంగా ఆదేశాలు ఇవ్వచ్చు కదా మళ్ళీ స్టిక్కర్ మీద స్టిక్కర్ ఎందుకు అందించారండి ఆ స్టిక్కర్ మీద స్టిక్కర్ అంటించిన దాదాపు వీడియోగ్రాఫ్ కూడా మీకు పంపిస్తున్నాను చూడండి ఒకసారి చూసి దీన్ని ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే కొన్ని వేల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అంచేత సిట్టింగ్ జడ్జి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించి ఇమీడియట్లీగా మరి ప్రాణ నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత తీసుకోవాలని చెప్పి మరి పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి